హాయ్ శేఖర్ గారు. హాయ్. సో మనకి బిగ్ బాస్లో ఈ కొత్త కంటెస్టెంట్లు అయితే ఎవరైతే వచ్చారో, వచ్చిన తర్వాత అఫ్కోర్స్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో యష్మి ఎలా బిహేవ్ చేస్తుందని ఒక నెగిటివిటీ ఉందని, వీళ్ళు కూడా అందరూ యష్మిని టార్గెట్ చేసినట్టుగా నామినేషన్స్లో కనిపించింది. సో అట్లీస్ట్ ఇప్పటికైనా యష్మికి ఆ విషయం తెలుసుకొని ఆవిడ కొంచెం గేమ్ చేంజ్ ఏమైనా చేస్తుందంటారా? అంటే దాని దృష్టిలో పడకపోతే డెఫినెట్లీ ఆవిడ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది, కాబట్టి ఏమైనా మారుతుందా ఆవిడ మరి గేమ్ ఎలా ఉండబోతుందంటారు? మనకి గేమ్లో మనకి వీకెండ్లో నాగార్జున వచ్చి మాట్లాడినప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళు ఆట తీరులో కొంచెం మార్పులు చేర్పులు గమనిస్తుంటాం. ఆయన చెప్పిన దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటా ఉంటారు, చేంజ్ చేసుకుని ఉంటారు. ఇప్పుడు మనకి పృథ్వీ చూసుకుని ఉంటే నువ్వు కొంచెం అగ్రెసివ్ అదంతా తగ్గించుకోవాలి అదన్నప్పుడు అతని గేమ్ కొంచెం కంట్రోల్ అయింది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక పాయింట్ మనం ఏదైతే మనం బయటకి కనిపిస్తుందో దాన్ని తీసుకొచ్చి చెప్పడం వల్ల వాళ్ళు గేమ్ను మార్చుకుంటూ ఉండి ఉంటారు. అయితే మనకి ఇక్కడ చూస్తే ఇప్పుడు ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రావడం వల్ల వాళ్ళకి ఏంటంటే హౌస్లో ఉన్న వాళ్ళకి ఒక ఇన్పుట్స్ అనేవి ఎప్పుడో ఫ్యామిలీ వీక్లోనో లేదనంటే ఆ తర్వాత మధ్య మధ్యలో లెటర్స్ ఇలాంటివి వచ్చింది. ఒకటి ఆ లెటర్స్లో క్లియర్గా బయట ఏమవుతుంది, ఇప్పుడు నిఖిల్కి సంబంధించి నీ వాటిని వాడారా అన్నట్టుగానే చెప్పింది వాళ్ళ మదర్ కూడా చెప్పింది. ఎందుకంటే అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న వాళ్ళు మనం మిస్టేక్గా చెప్తున్నాం. ఇది సోనియా నేను ఇన్ఫ్లుయెన్స్ చేసింది కాబట్టి సోనియా వెళ్ళిపోవాలని అనుకున్నాం. ఇప్పుడు యష్మి అతను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్నది అవుతున్నాడు అని అనుకుంటున్నాం కాబట్టి యష్మి వెళ్ళిపోవాలి. కానీ అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాడిది అక్కడ మనం పట్టించుకోవట్లేదు. ఇతనే తిప్పు. ఇప్పుడు యష్మి కాకపోతే ఇంకొకరు వస్తారు. నువ్వు వింటున్నావు కాబట్టి వేరే వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. కానీ వీళ్ళకి ఆ ఇన్పుట్స్ అనేవి ఎంతవరకు తీసుకుంటారు అనేది ఇక్కడ వాళ్ళ గేమ్ మారటానికి ఒక అస్త్రంగా మనం భావించవచ్చు. ఇక్కడ అలా ఆ లెటర్స్ ద్వారా ఎంతో కొంత వాళ్ళకి ఒక మెసేజ్ అయితే బయట నుంచి వచ్చింది. కానీ ఇక్కడ మనం చూస్తే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఏదైతే ఉన్నాయో ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రావటం వాళ్ళు చెప్తున్న పాయింట్ ప్రతి పాయింట్ని కనుక మైండ్లో పెట్టుకుని ఉంటే, వాళ్ళు ఒకటే అన్నారు నిన్న గౌతమ్ నామినేషన్ చేస్తూ ఒక పాయింట్ అన్నారు లైవ్ ఎపిసోడ్లో క్లియర్గా చాలాసేపు మాట్లాడాడు గౌతమ్. అతను అన్న మాట ఏంటంటే మేము ఇక్కడికి వచ్చాము, ఇక్కడ హౌస్లో గేమ్ ముందుకు ఎలాగెళ్తుంది అనేది ఎలా ఆడుతున్నారు ఎవరు ఎలా ఏందన్నది మాకు తెలీదు. ఒక ఆడియన్గా మేము బయట నుంచి గేమ్ చూసి వచ్చాం. సో ఇక్కడ మేము చేసే నామినేషన్స్ కానీ మేము చెప్పే పాయింట్లు కానీ బయట ఆడియన్స్ ఏదైతే అని అనుకుంటున్నారో అదే పాయింట్ మీకు చెప్తున్నాము అని అన్నాడు. అక్కడే ఆ పాయింట్లో గనక చూసుకుంటే వీళ్ళు అసలు వాళ్ళు చెప్పి పాయింట్ని ఇంకా ఏమన్నా చెప్తే బాగుండు, ఇంకా ఏమన్నా చెప్తే బాగుండు, వెళ్ళు మాలో ఉన్న ఇంకా నెగిటివిటీ వీళ్ళు నిజంగా గేమ్ ప్లాన్ మార్చుకోవాలి అని అనుకుంటే బయట నుంచి ఏమైనా ఇన్పుట్స్ వచ్చినాయి ఏమైనా ఇన్పుట్స్ వచ్చినాయి అని చెప్పేసి వెతుక్కుండా ఉంటారు. బయట హైపర్ అది వీళ్ళందరూ వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏదన్నా ఒక్క పాయింట్ అన్నా కూడా దాని మీద డిస్కషన్ నడుస్తుంటాయి. ఇంతకు ముందు గేముల్లో కూడా వాళ్ళు అదే పాయింట్ల మీద మాట్లాడుకున్నా అతను ఆ పాయింట్ ఎందుకు చెప్పాడు, ఇతను ఎలా ఎందుకు అన్నాడు, ఈ నామినేషన్ పాయింట్ మీద ఎందుకు వేశారు అన్న దాని మీద వాళ్ళు ఆలోచించి వాళ్ళ గేమ్ను మార్చుకునేవారు, వాళ్ళని వాళ్ళని మార్చుకునేవారు, బిహేవియర్ను మార్చుకున్నారు. ఇక్కడ మనకి దరిద్రం ఏంటంటే వాళ్ళు వచ్చి పాయింట్లు చెప్తున్న అన్ని బయట ఉన్న ఇన్పుట్స్ అన్ని హౌస్లు మొత్తం అంతా పట్టుకొచ్చి అవి బయట ఏం జరుగుతుందో అదన్నీ చెప్పేసి వీళ్ళకి చెప్పేస్తున్నారు. వీళ్ళు గేమ్ మళ్ళీ మార్చుకోవడానికి ఒక మన పోయిన తర్వాత మళ్ళీ పునర్జన్మ అంటారు చూసారా, అలా గేమ్ మొత్తం పోయినా సరే దాన్ని లైన్లో పెట్టుకోవడానికి వాళ్ళు చెప్తున్న పాయింట్లని ఒక ఛాన్స్ ఒక అస్త్రంగా భావించారు వచ్చు. వాటిని వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే మళ్ళీ నిన్నటి వరకు నేమో మణికంఠ మీద ఏడుపు 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 అతన్ని సింపతి వర్కౌట్ అవుతుంది సింపతి వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి నిన్నటి వరకు అతను ఎలా సేవ్ అవుతున్నాడు అని నిన్నటి వరకు ఏడుపు, ఈరోజు నిన్నటి నుంచి వీళ్ళు వచ్చిన తర్వాత కూడా వీళ్ళు అతని మీద ఎందుకు కన్సర్న్ చూపిస్తున్నారు అని చెప్పేసి ఒక కుళ్ళు కనబడుతుంది. మొన్నటి వరకు ఒకటి ఇద్దరు ముగ్గురు ఉండేవారు, ఇప్పుడు మొత్తం అందరూ కలిసిపోయి మళ్ళీ అతని మీద మొత్తం ఎక్కడ చూసినా మనకంట 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 మనకంట. ఇది తప్పితే వాళ్ళకి అరే ఎందుకు ఇలాగ అంటున్నారు వీళ్ళు ఎందుకు చెప్తున్నారు అన్నది, ఏం మార్చుకుందాము అని చెప్పేసి మనం ఇక్కడ గమనిస్తే మనం ఫస్ట్లో మణికంఠ టార్గెట్కి సంబంధించి అతను ఆట గొప్పగా ఆడుతున్నాడు అని చెప్పేసి నిన్న మనం ఒక ఉదాహరణ చెప్పాం. ఇప్పుడు దొంగతనం చేసి అడ్డంగా దొరికేశాడు, అతనికి చెట్టు కట్టేసిన తర్వాత ఒక 100 మంది గుమిగూడారు చుట్టూరు, ఒక అందులో వాళ్ళందరూ వెళ్ళి అతను కొడుతూ ఉన్నారు. అక్కడ చూసే ఒక 100 మందిలో 90% జనం
కొట్టొద్దురా, అయ్యో పాపంరా, స్టేషన్ లో అప్పగించండిరా, ఇలా అని అంటారు. వాడు చేసింది దొంగతనమే, తప్పే. కానీ ఎప్పుడైతే పర్సన్స్ ఒకేసారి అతని మీద మూకుమ్మడిగా దాడి చేస్తున్నారో, ఈ ఎక్కువ పర్సెంటేజ్ ఒక 90% పీపుల్ మనకి అది దానికి అలవాటు పడ్డాం మనం. అయ్యో పాపం అనేదానికి ఒక జాలి దయ్యం, మనిషిగా పుట్టాం కాబట్టి ఎంత దొంగ అయినా కూడా మానవత్వం ఉంటుంది. కానీ ఇక్కడికి వీళ్ళకి ఆ మానవత్వం కానీ అది ఏం కనిపించలేదా అని అనిపిస్తుంది. ఎందుకనంటే నేను నబీల్ కూడా సేమ్ అదే పాయింట్ని వేరే విధంగా చెప్పాడు. ఒక మనిషి ఒక తప్పు చేస్తున్నప్పుడు దాన్ని అది తప్పే కావచ్చు, కానీ 10 మంది కూడా దాని పాయింట్ అవుట్ చేస్తుంటే అది పాజిటివ్ అయిపోతుంది అతనికి అని అంటారు. సేమ్ మనం ఏదైతే దొంగ ఉదాహరణ చెప్పామో సేమ్ అదే, అది క్లియర్గా అతను చెప్పాడు. చెప్పిన తర్వాత కూడా అతను మాట్లా కొంచెం మార్చుకుంటారు అని అనుకుంటే, వరుసగా వైల్డ్ గార్డ్ నిన్న యష్మికి సంబంధించి ఆమె ఒక బిహేవియర్గా కానీ ఒక ఆమెకి నిజంగా ఒక ఎదుటోటి ఆకలిని ఒక ఎమోషన్ని వాటిని కూడా అంత ఇప్పటి వరకు చాలామంది బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ఇంత వైల్డ్గా బిహేవ్ చేసి ఇలాగ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈమెను ఎక్కువ శోభతో ఎక్కువ పోల్చారు, కానీ ఆమె శోభ కోపం వచ్చినప్పుడు ఫేస్ టు ఫేస్ మాట్లాడేది, తర్వాత మళ్ళీ ఆమెకి ఒక జాలి ఉండేది, దయ ఉండేది, తర్వాత మళ్ళీ వెళ్ళి కలిసేది ఉండేది. ఇలా ఈమె రేంజ్లో పాములా పగబట్టి వెంటాడి వేధించి అతని ఎమోషన్స్ ఆడుకునే కంటెస్టెంట్ అయితే ఇప్పటి వరకు ఎక్కడా కనిపించలేదు మనకి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి నిన్నటి దాంట్లో చూస్తే మనకి వాళ్ళు వచ్చి, అమ్మ నువ్వు ఇలా చేసావు, నువ్వు పృథ్వీ కోసం ఎందుకు ఈరోజు చూపిస్తారు, అది పృథ్వీ కోసం అక్కడ అతను ఆడాడు, నవీలు ఆడాడు, పృథ్వీ కోసం నువ్వు ఎందుకు ఏడుస్తావు, అక్కడేమో నీ ఫ్రెండ్ అయ్యి అని చెప్తున్నావు, నీ ఫ్రెండ్ విషయంలోనే నువ్వు ఇలాగా వెళ్ళి మళ్ళీ బ్యాక్ బీచింగ్ చేస్తున్నావు, ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి ఇలా పాయింట్లన్నీ పెడుతుంటే, లేదు నేను అసలు మణికంఠ మీద విపరీతమైన ప్రేమ చూపిస్తున్నా, జాలి చూపిస్తున్నా, ఓదార్చుతున్నా, పొడిచేది నువ్వే, ఓదార్చేది నువ్వే అన్నట్టు కదా. కానీ మనకేందనంటే కనిపించేది వెళ్ళి నిజంగా బాధలో ఉన్నప్పుడు యష్మితో కాదు, అసలు వేరే హౌస్లో వాళ్ళు ఎవరూ కూడా మణికంఠని అయ్యో పాపం అన్నట్టుగా కనిపించేది, వీళ్ళు మేము ఓదార్స్తున్నాం అనేది. ఇప్పుడు యష్మి కారణం కాకపోతే ఇంకొకరు, ఇంకొకరు కారణం కాకపోతే ఇంకొకరు, హౌస్లో ఉన్న వాళ్ళందరూ ఏదో విధంగా అతని ఏడుపుకి కారణం అవుతున్నారు. అదే కదా వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ మొచ్చుకుంటున్నది, మీరంతా మీలో ఎవరో ఒకరు మీలో మీరు తిట్టుకుంటున్నారని అనుకో, ప్రాబ్లం లేదు. కాకపోతే మీరంతా కలిసి అతను మీలో ఎవరో ఒకరు అతను టార్గెట్ చేయడం క్లియర్గా కనబడుతుంది అని చెప్పేసి అంతా జరిగి నిన్న నామినేషన్స్లో గౌతమ్ పాయింట్లు చెప్పాడు, తర్వాత మిగతా వాళ్ళంతా నామినేషన్కి సంబంధించి హరితేజ పాయింట్లు చెప్పింది, అంతా అయిపోయిన తర్వాత కనీసం ఇవి మారుతుంది అని అనుకున్న తర్వాత మనకి లైవ్ ఎపిసోడ్లో అయితే వీళ్ళ రావటం రావటంతో ఇంకా మణికంఠ 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 ఇంక ఇదే భయం. అసలు ఎంత భయపడుతున్నారని అంటే మొత్తం కూడా మణికంఠ అలా రాత నిన్న నైట్ అయితే అసలు 3:30-4 వరకు వాళ్ళకి నిద్ర లేదు, నిద్ర లేకుండా చేసేసాడు మణికంఠ వాళ్ళకి. మణికంఠ చేయడం పక్కన పెడితే వీళ్ళు వచ్చి మణికంఠ స్టాండ్ తీసుకుంటారు. ఇప్పుడు ఎలాగా మనకి మణికంఠని ఏం చేద్దామంటే మణికంఠ నిఖిల్ చెప్తున్నాడు అసలు మణికంఠను మనం ఎవరం ఈ వారం నామినేట్ చేయొద్దు అసలు అని, మనం అంతా నామినేట్ చేయొద్దు మణికంఠని అని అన్నాడు. అంటే నామినేట్ చేయొద్దనంటే నువ్వు ముందే గుంపు గూడు పుట్టాన్ని ఇలా వేసుకుని మణికంఠని నామినేట్ చేయాలి అని చెప్పేసి ఎన్నాళ్ళు అనుకుని మీరు చేసినట్టే కదా. ఇప్పుడు తప్పుంటే ఎవరినైనా వేసేయాలి, అదే కదా అక్కడ మణికంఠ మిస్టేక్ చేస్తే మణికంఠ నువ్వు చెయ్యొద్దు అని అంటే నువ్వు భయపడుతున్నావు, వీళ్ళంతా మణికంఠకి భయపడుతున్నావు. నెక్స్ట్ నిన్న యష్మికి సంబంధించి అందరూ నామినేషన్ చేస్తున్నారు, బాగానే ఉన్నది, నేను విపరీతమైన మణికంఠ అంటే నిజంగా ఏదో బుద్ధుడు చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టుగా నేను చాలా ప్రేమను పెంచుతా, నేను చాలా అతని కన్నీరును తుడుస్తా అది ఇది అని చెప్పేసి ఓ పక్కనే నువ్వు విషంగాకి తప్ప నువ్వు ప్రేమ చూపించేది తెలియట్లేదు, కనీసం ఆ ఫుడ్ అన్నా అతనికి ఇస్తామని అనుకుంటున్నావు, నువ్వు ఏది ఇయ్యట్లేదు అసలు, నువ్వు కావాలని నువ్వు రివెంజ్ నామినేషన్ కావాలని చేస్తున్నట్టు కనిపిస్తుంది, అతను తప్ప నీకు వేరే వాళ్ళు ఎవరు ఛాన్స్ కనబడట్లేదు నీకు అని చెప్పేసి ఒక పక్కన చెప్తున్నాడు. లేదు అసలు నేను అలా చేయట్లేదు అని అన్నది. సరే పోనీ కాసేపు నమ్ముదాం, నాగార్జున నమ్మినట్టు కాసేపు నమ్ముదాం అని అనుకుందాం. ఇతను నామినేషన్కి వచ్చి ఈమె నామినేషన్స్ అయిపోయిన తర్వాత ముందే వెళ్ళి ఏదేంటి మణికంఠని ఎవరు నామినేట్ చేయరు, మణికంఠని ఎవరు నామినేట్ చేయరు అని అనుకున్నారు. కరెక్ట్గా టేస్టీ తేజ వచ్చి మణికంఠ పేరు చెప్పంగానే ఈమెలో పావు వెంటనే బుసల కొట్టింది. అసలు చూసి అతన్ని అసలు చప్పట్లు కొట్టి ఓ పక్క నుంచి ప్రేరణ నిజమైన ట్రూ ఫ్రెండ్ అంటే ఆమె కదా, నువ్వేమీ మాట్లాడకు, నువ్వు వాళ్ళు చెప్పేది విను, ఏమీ మాట్లాడకు, అలా మనం రియాక్ట్ అవ్వద్దు, రియాక్ట్ కాకూడదని లైవ్ ఎపిసోడ్లో 100 సార్లు ఆమెని కంట్రోల్ చేసి
వచ్చింది. అయినా కూడా మణికంఠం పేరు చెప్పంగానే ఈ సర్రం లేచి చప్పట్లు కొట్టేసి ఆమె సైకోయిజం ఎలా బయటకు తన్నుతుంది అనేది క్లియర్గా ఇక్కడ కనిపించింది. అంటే నువ్వు ఓ పక్కన అతని మీద పగలేదని అంటున్నావు, మరి నామినేట్ చేస్తుంటే నీకేం తంత ఆనందం? ఇప్పుడు అతను ఏడుస్తున్న అతన్నే గేమ్ నుంచి పక్కగా తప్పిస్తే చప్పట్లు కొడుతుంది, నేను భలే తప్పించేశారు గేమ్ నుంచి అని అన్నది. అతన్ని కెప్టెన్సీ టాస్క్ నుంచి పక్కగా చీఫ్ టాస్క్ నుంచి పక్కగా తప్పిస్తే భలే తప్పించారు నిన్ను, నువ్వు అసలు ఎలాగే చీఫ్ అవుతావు నేను చూస్తాలేరా అని చెప్పేసి అన్నది. నువ్వు ఇంకెక్కడ మళ్ళీ హార్ట్ బ్రేక్ చేశాడు, హార్ట్ బ్రేక్ చేశాడు, ప్రతిసారి అతను హార్ట్ బ్రేక్ చేసేది నువ్వైతే మళ్ళీ అదే కారణం చెప్పి నేను అతను ఈమె హార్ట్ బ్రేక్ చేసి బ్రేక్ చేసి బ్రేక్ చేసి అతను ఏడుస్తుంటే వెళ్ళి ఓదార్చండి. ఫైనల్లో చెప్పేది ఏంటంటే వెళ్ళి ఓదార్స్తున్నా నేను అని అన్నది. ఇంకొకటి ఏంటంటే ఈమె నిన్న అది లైవ్ ఎపిసోడ్లో లేపేశారు, అంటే టవల్కి సంబంధించి జస్ట్ మనకి పేరును నువ్వు నోరు మూసుకుని అన్నట్టుగా చెప్పి అని అని అన్నప్పుడు అక్కడ ఎమ్మని ఉన్నది అంటే మణికంఠ టవల్ ఇదన లోపలికి తెచ్చేసింది. లోపలికి తెచ్చినప్పుడు ప్రేరణ నోరు మూసుకుని వెళ్ళి అక్కడ పెట్టమని అన్నట్టుగా ఈమె రియాక్ట్ అవుతుంది. అక్కడ విషయం ఏంటంటే ముందు ఫుడ్ గురించి అక్కడ డిస్కషన్ జరిగింది. డిస్కషన్ జరిగినప్పుడు ఎవరైతే ఈ వైల్డ్ కార్డ్ ఇప్పుడు లాస్ట్ టైం మనకి విష్ణుప్రియకి వీళ్ళ మధ్యన చపాతీ టాస్క్లో మనదే అతని టీంలో ఉన్నప్పుడు కూడా మనకంటే ఏమున్నదిలే అందరిది కదా రేషను, ఒక దోశ అయితే ఏమైంది అని చెప్పేసి అని అన్నాడు. సేమ్ ఇప్పుడు కూడా వీళ్ళందరూ ఏంటంటే అసలు ఫుడ్ ఇవ్వకూడదు, మనం వెజ్ నాన్ వెజ్ అసలు వాళ్ళకి ఇవ్వకూడదు అని అన్నప్పుడు నవీ చాలా డిస్కషన్ జరిగింది ఆ లైవ్ ఎపిసోడ్ లో. మా హరితేజ్ అయితే మేము ఏమన్నా అడుక్కుని తిని వీళ్ళని అడుక్కుని తినాలా, మేము అసలు మమ్మల్ని దొంగలు చూసినట్టు చూస్తున్నారు, వీళ్ళు మిమ్మల్ని ఈ వీళ్ళ సొమ్ము మీద మేము ఎత్తుకుపోతున్నట్టుగా వీళ్ళు చూస్తున్నారు, వీళ్ళతో మేము ఎంత కలవాలని చూసినా మమ్మల్ని ఎందుకు భద్రశత్రువులా చూస్తున్నారు అని చెప్పేసి అక్కడ అందరూ కూడా బాధపడ్డారు. అదంతా లైవ్ ఎపిసోడ్ అయితే అది జరిగిన తర్వాత ఇక్కడ మణికంఠ ఏమన్నాడు అని అంటే వాళ్ళకి రేషన్ ఇచ్చే విషయంలో ఏమన్నాడు అని అంటే సరే వాళ్ళు కూడా తినాలి కదా, సరే ఇస్తే ఏమైందిరా అన్న అట్టుగా ఇతను మాట్లాడాడు అనమాట. అదే వెంటనే దానికి కంటిన్యూగా వచ్చిన తర్వాత ఈమె టవల్ తీసుకుని లోపలికి వచ్చినప్పుడు పెద్ద అయ్యాలి వాళ్ళకి అది ఇది అని అంటున్నాడు కదా, నోరు మూసుకుని వెళ్ళి పెట్టమని అక్కడ చెప్పు అని చెప్పేసి అది అన్నది. అంటే అక్కడ అదొకటి ఆమె చేస్తుంది. ఇంకొకటి దారుణమైనది ఏందనంటే మనకి నిన్న ఎపిసోడ్ చూడంగానే అబ్బా అని అనిపించింది ఏందనంటే వాళ్ళు సాంగ్ రాగానే అందరూ ముందుకు వచ్చి డ్యాన్స్ ఆ కుర్చీ మడత పెట్టి సాంగ్లో. ఇప్పుడు ఇన్ని రోజులు జరిగింది మనకి ఈ 6 వారాలు 5 వారాల ఆటలో చూస్తే కనుక నిన్న మనం ఎంజాయ్ చేసినట్టుగా ఆ సాంగ్ వచ్చి డ్యాన్స్ హౌస్ని ఎంత కలర్ఫుల్గా కనిపించిందో, ఇలా కదా డ్యాన్స్ చేయాల్సింది, ఇలా డ్యాన్స్ చేసి ఎంత ప్రతి సీజన్లోనే ఉండదు అందరూ డ్యాన్సులు చేసేవాళ్ళు. కనీసం వీళ్ళకు మరి బిగ్ బాస్ కూడా వీళ్ళని లేవండ్రనైనా అనట్లేదో, లేదంటే అక్కడ యష్మి ఉన్నదనో లేకుంటే పడుకుంటే పడుకోని అంటున్నాడో ఏందో తెలియదు. కానీ అక్కడ వాళ్ళు అసలు సాంగ్స్ వస్తుంటే ఆడికి ఏం పని లేదు, ఆడికి సాంగ్లు వేస్తున్నట్టుగానే చూస్తున్నారు. నిన్న తేజ కూడా అన్నారు సాంగ్ మీరు ఎందుకు డ్యాన్స్ వేయట్లేదు రమ్మా అని అన్న ఆ పాయింట్ కూడా లేవనెత్తాడు. కానీ అక్కడ అది అయిపోయిన తర్వాత ఉదయం గంగవ్వ ఉదయాన్నే 5:30 6 గంటలు లేచింది, అందరినీ లేపేసింది, మళ్ళీ సాంగ్ వేశారు. సాంగ్ వేసేటప్పటికే మనం చూస్తే నయని పవన్ చక్కగా చీర కట్టుకొని డ్యాన్స్ చేసింది. డ్యాన్స్ చేసి వచ్చినప్పుడు ఆమె డ్యాన్స్ అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళ డ్యాన్సులు అంతా అయిపోయింది, లాస్ట్లో వచ్చేసి వీళ్ళు ఒక అప్పుడు ఈ బ్యాచ్ అంతా లేచారు శుభ్రంగా లేచి వచ్చి వాళ్ళు డ్యాన్స్ వేసినప్పటికీ ఒక చేతులు అటు ఇటు ఊపారు శుభ్రంగా కూర్చుని ముచ్చట్లు పెట్టారు. ముచ్చట్లు పెట్టినప్పుడు అక్కడ ఏమైందని అంటే అలా పృథ్వీకి సంబంధించి నయని గురించి అన్నాడు. ఆమె డ్యాన్స్ మనకి ఎలాగ అనిపించిందో అవసరం వాళ్ళకి అలాగే అనిపించింది, డ్యాన్స్ బాగా చేశారని ఇలా మాట్లాడుకున్న తర్వాత నయని అసలు ఉదయాన్నే లేచి భలే రెడీపోయింది, చీర కట్టేసుకున్నది, ఫుల్ మేకప్ అయిపోయింది అని చెప్పేసి అని అన్నాడు. అక్కడ అందరూ కూర్చుని ఉన్నారు. కూర్చుని ఉంటే ఈతను ఆమె పడుకున్నప్పుడు కూడా మేకప్ వేసుకునేటట్టు ఉన్నది అన్నట్టుగా మాట్లాడాడు అని అంటే ఈమె మన నాగు యష్మి అన్నది వెంటనే అవును అవును మేకప్ లేకపోతే చూడలేం కదా అని అన్నది. అది లేపేసాం ఎపిసోడ్ లో. నువ్వు అసలు నువ్వు ఇప్పుడు ఒక మనిషి అక్కడ మేకప్ లేకపోతే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా మేకప్ వేసుకుంటే ఆర్టిస్ట్ అనే వాళ్ళకి మేకప్ అనేది అక్కడ కీలకం. లాస్ట్ సీజన్ లో కూడా శోభా శెట్టి మేకప్ గురించే అడిగింది, నేను ఆర్టిస్ట్ ని నాకు మేకప్ ఉంటేనే చూస్తాను, నాకు మేకప్ కి దానికి ఉన్నదని చెప్పేసి డిఫెండ్ చేస్తాను. అలాంటి మేకప్ ని ఈమె లేవదు, ఈమె డాన్స్ వేయదు, ఈమె ఉదయం రెడీ అవ్వదు అంత. కానీ రెడీ అయ్యి డాన్స్ వేసే వాళ్ళని అది మేకప్ గురించి
గురించి, నువ్వు ఒక అమ్మాయివే కదా, నువ్వు మేకప్ వేసుకుంటావు కదా, ఇప్పుడు నీ మొహం కూడా చూడలేము మనం మేకప్ లేకపోతే. ఆమె మొహం ఇప్పుడు నైనీపావని యష్మి గౌడ్ మేకప్ లేకుండా పెట్టి చూద్దాము అసలు. అంటే ఇప్పుడు నైనీపా ఇప్పుడు ఆ వీడియో కింద అన్ని కామెంట్లు కూడా అయ్యే ఉన్నాయి. సరే నువ్వు వచ్చి సరే నువ్వు మేకప్ తీసేసి ఉండు, నైనీపావని మేకప్ తీసేసి ఉంటుంది, అప్పుడు ఎవరు బాగున్నారో కింద మేమే జడ్జ్ చేస్తాము అని చెప్పేసి. మేకప్ గురించి ఆట ఆడదాని గురించి నువ్వు ఇలాగే మాట్లాడు, నువ్వు మేము నిరంతరం మేకప్ లో ఉంటాము, అది మళ్ళీ నువ్వు మళ్ళీ అది పోనీ ఎవరైనా జెంట్స్ ఎవరైనా అన్నారంటే ఈమె ఏంది మేకప్ అస్మానం అన్నట్టుగా అనేది. పైగా ఆమె అక్కడ వచ్చి అందరిని ఎంటర్టైన్ చేస్తుంది, మనం ఏదైతే లేదు అని అనుకుంటున్నామో ఆ ఎంటర్టైన్ చేస్తుంది అక్కడ, అదే అయిపోయింది. నెక్స్ట్ ఫుడ్ విషయానికి సంబంధించి ఈమె నోరు ఎంత అబద్ధాలు పచ్చి అబద్ధాలు ఆడుతుంది అని అనటానికి ఫుడ్కి సంబంధించి మనకి ఆ 250 grams సంబంధించి అప్పుడు మనకి మణికంఠ విషయంలో నువ్వు ఎందుకు చేయలేదు అని అంటే అవతల 5 ఉన్నారు సార్, 5 ఆకలి సార్, నాకు అది ఇది అని చెప్పేసి తెగ యాక్ట్ చేసింది. అప్పుడు ఆయన నాగార్జున ఉన్నారు కాబట్టి అక్కడ సరే దానికి అప్పుడు నువ్వు ఎందుకు చెప్పలేదు అని కూడా కౌంటర్ చేశారు ఆయన ఆ రోజు. అక్కడ తన మిస్టేక్ తను ఒప్పుకున్నది, ఒప్పుకున్న తర్వాత ఫుడ్ విషయంలో ఈమె ఎలాగా ఉన్నది అని అనడానికి అక్కడ మళ్ళీ ఏడ్ చేసింది, అదంతా అయిపోయింది. ఇక్కడ ఏమైంది అంటే మరి వీళ్ళు వచ్చారు కదా మనకి, మనం ఫుడ్ వాళ్ళకి ఇవ్వాలి కదా అని అన్నప్పుడు ఈమె వెంటనే ఏమన్నది అంటే అలా నాకు ఆకలితో ఉండి నాకు సగం సగం తిని నేను ఉండలేను, ఎనర్జీ లేకపోతే నేను అసలు ఆ గేమ్లో ఆడలేను, మీరు ఇస్తే ఇచ్చుకోండి, నా ఫుడ్ మాత్రం ముట్టుకుంటే మాత్రం అసలు ఉండదు, నేనైను మీరు ఇవ్వడం వీల్లేదు అని చెప్పి చెప్పింది అక్కడ నా బిల్ ముందే. జనరల్ గా మనకి ఎపిసోడ్ లో ఏం చూపించారు అంటే జనరల్ గా ఓకే ఫుడ్ లేకపోతే నేను ఎలా ఫీల్ అవుతానో అందరూ అలాగే ఆడలేరు కాబట్టి, సో డెఫినెట్లీ అందరికి ఫుడ్ అదే కదా అది తీసుకొచ్చి ఇక్కడ కట్టి ఆ కటింగ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అయితే ఇక్కడ ఏమని చేసి అది క్లియర్ గా చెప్పేసింది. అప్పుడు నబీల్ ఏమన్నాడు అంటే లేదు రైస్ ఇద్దాం వాళ్ళకి, నాన్ వెజ్ లోని కూడా వాళ్ళకి షేర్ చేసుకోవడానికి వీల్లేదు, పాల ప్యాకెట్ లో కూడా ఇంకొక 3 వస్తే మళ్ళీ నా తర్వాత వాళ్ళకి ఇద్దామని చెప్పేసి వీళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటే హౌస్ లో వాళ్ళందరూ మనకంట వాళ్ళతో పాటు వాళ్ళు తినాలి కదా ఉండాలి కదా, ఒక సాటి మనిషి ఎలాగ ఆలోచిస్తారో అలాగే ఆలోచించారు అక్కడ. కానీ యష్మి మాత్రం అలాగ ఆలోచించలేదు, నా ఫుడ్ మీరు ఇవ్వడానికి లేదు నేను ఈను మీ ఇస్తే బాగుండదు అన్నట్టుగానే అక్కడ మాట్లాడింది. కానీ మళ్ళా నామినేషన్స్కి వచ్చినప్పటికి మీరు చెప్పినట్టుగానే మాట్లాడింది, మీరు ఏదైతే అన్నారో వాళ్ళు ఎనర్జీ కావాలా అది కావాలి ఇది కావాలా అని చెప్పేసి మాట్లాడి అక్కడ ఏందనంటే బ్లండర్ అసలు కళ్ళు బైర్లు కమ్మేటే విషయం ఏంటంటే అసలు నేను అసలు ఫుడ్ విషయంలోనే నేను మాట్లాడలేదు అని చెప్పేసాను అన్నది. ఫుడ్ విషయంలో అందరూ ఇద్దామని అంటే వద్దు వాళ్ళకి ఇవ్వద్దు అలా తిన అలా పెట్టడానికి వీల్లేదని చెప్పింది ఈమె. మళ్ళీ అసలు దాని గురించి నేను అసలు మాట్లాడటానికి వీల్లేదని చెప్పేసింది ఈమె. ఇక్కడ అంటే అక్కడ ఏమవుతుందని అంటే ఇప్పుడు తాము అక్కడ నిజంగానే ఇప్పుడు అక్కడ ఆమె ఏమనుకుంటుంది అని అంటే సరే నేను అప్పటికప్పుడు దాన్ని కప్పిపుచ్చేస్తున్నా అని అనుకుంటుంది. కానీ ఇప్పుడు ఇక హౌస్ లో ఉన్న వాళ్ళు అక్కడికి నబీల్ తెలుసు ఫుడ్ ఇవ్వద్దు అని అన్నది, నిఖిల్కి తెలుసు, పృథ్వీకి తెలుసు, అందరికీ తెలుసు. అందరికి తెలిసినప్పుడు నువ్వు అన్నావు కదా వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పేసి అని అనటం అని దమ్ము లేదు అక్కడ ఎవరు నోరు విప్పట్లేదు. కానీ అక్కడ ఏదో సందర్భంలో ఆ విషయాన్ని బయట పెడతారు కదా, అప్పుడు ఏ పృథ్వీ బయట పెట్టలేదా నువ్వు మణికంఠ నేను మగాడు కాదని చెప్పేసి లెక్కల్లోకి వేయొద్దు అన్న సందర్భంలో నువ్వు అన్నావు, తర్వాత మళ్ళీ నువ్వు కాదని చెప్పేసి నువ్వు అబద్ధం ఆడావు కదా, నువ్వు అనలేదు అని చెప్పేసి నాగార్జున ముందు చెప్పావు కదా అని చెప్పేసి ఇప్పుడు ఇది కూడా ఏదో రోజున బయటపడుతుంది కదా. సో ఇక్కడ ఏందని అంటే నేను ఇక్కడ అంతా అయిపోతుంది కదా అంతా నమ్మేస్తున్నారు కదా అని ఆమె మిస్టేకుల మీద మిస్టేకులు చేస్తానే ఉంటుంది. ఒక ఇప్పుడు మణికంఠ అనేది నిజంగా అతని గేమ్ అనేది నిజం చెప్పాలి అని అంటే అతను ఈ వారం కాకపోతే నెక్స్ట్ వీక్ కాకపోతే ఆపై వారము వెళ్ళిపోయి కంటెస్టెంట్ ఆట ప్రకారం చూసినా దేని ప్రకారం చూసినా, ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, గేమ్లో కొంచెం ఆడుతున్నారు, ఇదంతా అతనికి మైనస్లు ఉన్నాయి. కాకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే అతన్ని పనిగట్టుకుని పదే పదే ఓ వైపు ఏమో ప్రేమ పంచుతున్నావు అంటున్నారు, వీళ్ళు విషయం కక్కుతూనే ఉన్నారు. సో నిన్నటి దాంట్లోని కూడా వాళ్ళు వచ్చి ఏదన్నా విషయం చెప్పినా కూడా తీసుకోవడానికి ఇవి సిద్ధంగా లేదు, మార్చుకోవడానికి సిద్ధంగా లేదు. కాబట్టి ఆమె ఇంకా మళ్ళీ మారుతుంది అనడానికి లేదు. ఎంత బిగ్ బాస్ హౌస్లో ఏదైతే నెగిటివిటీని మూటగట్టుకున్నదో అదే నెగిటివిటీతోటే ఆమె మణికంఠ వెళ్ళిపోవాలని చెప్పేసి ఏమనుకుంటుంది. కానీ ఇదే గనక కంటిన్యూ చేస్తున్నా అంటే ఈ వారం ఎలాగో సీత ఉన్నది. ఇప్పుడు మనం నిన్న చెప్పుకున్నాం మనం నిఖిల్ ఫ్యాన్స్ కనుక లాస్ట్ టైంలాగా నిఖిల్ ఆడబో ఉండాలని చెప్పేసి సోనియాని
ఆపరేషన్ సోనియా పేరుతో ఎలాగైతే టార్గెట్ చేశారో ఈ వారం కనుక టార్గెట్ చేస్తే యష్మినే ఎలిమినేట్ అయిపోవచ్చు. ఎందుకంటే ఆమె అక్కడ మార్చుకోవడానికి సిద్ధంగా లేదు, తన బిహేవియర్ని మార్చుకోవడానికి సిద్ధంగా లేదు, అవతల వాళ్ళు చెప్పిన దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా లేదు. అన్నిటికంటే దరిద్రం ఏంటంటే ఆ చుట్టూ ఉన్న వాళ్ళకి ఈమె ఈమె ఎలాంటిదో ఈమె బుద్ధి ఏందో అందరికీ తెలుసు, కానీ ఆమె పక్కన ఉన్న వాళ్ళు ఇప్పుడు ప్రేరణ ఉన్నది, ప్రేరణ విషయంలో ఆమెకు ఫుడ్ ఇవ్వలేదు, తన పేరు చెప్పలేదు, తనకు సంబంధించి సంచలనంగా ఉన్నప్పుడు నెగిటివ్గా మాట్లాడింది, ఇదంతా నువ్వు నిన్ను నువ్వు ఓడిపోవాలని కోరుకున్నది అని చెప్పేసి ఇక్కడ వైల్డ్ కార్డ్ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళు అన్నారు. నువ్వు ఇలాగ అన్నావా అంట కదా, నా గురించి నన్ను ఎలా తీసేసావని ఈమె అడగట్లేదు. పక్కన వాళ్ళందరూ కూడా మిస్టేక్స్ ఏందన్నది క్లియర్గా చెప్పింది. అదే ఇక్కడ గేమ్లో ముందుకెళ్ళాలని అంటే తన తప్పుని ఎత్తి చూపకపోయినా పర్వాలేదు, కానీ ఆ తప్పుని కరెక్ట్ అని అనటమే ఆమె గేమ్ అలాగ డౌన్ అయిపోవడానికి కారణం. నెక్స్ట్ ఆమె ఒకవేళ ఇప్పుడు ఎలిమినేషన్ అయిపోతే ఇప్పుడు వీళ్ళందరూ ఎలాగైతే తనకి తాను ఎలాగ కారణమో తన పక్కన తనకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా అదే కారణం అవుతుంది. చెప్తే వినదు ఊరుకోదు అనే ఒక కాన్సెప్ట్ వాళ్ళు సైలెంట్ గా ఉంటున్నారు. అది ఒకటి అంటే ఇంకా నేను పట్టుకుని నేనే రైట్ అని అంటే ఇంకేం ఉండదు, బయట వాళ్ళకి ముందు వారాలు వెళ్ళిన అలాగే వెళ్ళిపోవడం మనకి అనుకోని ఒకవేళ వాళ్ళు వదిలేస్తున్నారేమో సరే చూసి చూడట్టు. సరే ఏం జరిగినా మొత్తానికి అట్లీస్ట్ వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పే పాయింట్స్ నోట్ చేసుకొని వీళ్ళు కనుక చేంజ్ అయితే గేమ్ బాగుంటుంది. ముఖ్యంగా యష్మి విషయంలో అయితే డెఫినెట్లీ ఆవిడ ఎంతో కొంత చేంజ్ అవుతేనే ఈ వీక్ సేవ్ అయ్యే ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి. సో చూద్దాం, ఇంకా ఒక 2-3 డేస్ చూస్తే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది, చూద్దాం ఏం జరుగుతుంది.